अंदर की नमस्कार वीडियो मन सोलार कंचे वेसे विधान पूर्ति विवरा चूदा आसक्ति वीडियो ने स्किप पूर्ति चूँ वीडियो केवल रैत सोदर को अवगाहन कोसमें चय जी चूस्त मिशीन या धर बैटरी मरी सोलार पैनल तो कल 13,000 रूपये 10 एकराल व्यवसाय भूमि की कूड़ा इधी पनचे दीन वल एला प्रमादं जरगदु मुंदगा व्यवसाय भूमि चुट्टू मार्किंग चेसुकोने तात्कालिकंगा कंचे वेयालनुकुंटे कोय्यलु शाश्वतंगा कंचे वेयालनुकुंटे सिमेंट पोल्स तो वेसुकोवाली वीटिनी इन्सुलेटर्स अंटामु इनि धर ఒక్కదానికి 3 रूपायलु 6 ఎకరాల్లో 4 వరుసలు కంచె వేసుకోవడానికి ఇవి 500 సరిపోతాయి. వీటికి 500కి 1500 రూపాయల ఖర్చు అవుతుంది. దీనిని కార్నర్ పోల్ ఇన్సులేటర్ లేదా కార్నర్ బుష్ అంటాము. దీని ధర ఒక్కదానికి 5 రూపాయలు. 4 వరుసలు కంచె వేసుకోవడానికి ఇవి 40 అవసరం అవుతాయి. మూలల వద్ద ఈ విధంగా ఉపయోగిస్తాము. ఈ మొత్తం ఇన్సులేటర్ల ధర 1700 రూపాయలు గమ్మది పోతాండు. ఈ వీడియో ఎవరైనా సోలార్ ఫెన్సింగ్ మెటీరియల్ సప్లయర్స్ చూసినట్లయితే మీరు ఏ ఏరియాకు సప్లై చేయగలుగుతారో కింద కామెంట్ చేసి రైతు సోదరులకు సహాయపడండి. తాత్కాలిక కంచె వేసుకోవడానికి జే వైర్ ఇది 1850కి 25 కిలోలు రావడం జరిగింది. 6 ఎకరాల వ్యాపార భూమికి 4 వరుసలు కంచె వేసుకోవడానికి ఇది 50 కిలోల వైరు అవసరం అవుతుంది. మార్కెట్లో వివిధ రకాల మోడల్స్ మెషిన్స్ వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో సైరన్ మోడల్స్ కూడా ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి నచ్చిన మోడల్ ని ఎంపిక చేసుకోవచ్చు. కొయ్యలు లేదా పోల్స్ వేయడం పూర్తైన తర్వాత వైర్ ని ఓపెన్ చేసి చుట్టూ వేసుకోవాలి. ఒక వరుసలో ఎన్ని పోల్స్ ఉంటే అన్ని పోల్స్ ని లెక్కించి ఇన్సులేటర్లను తీసుకొని ఈ విధంగా వైర్ కి ఒకేసారి ఎక్కించాలి. ఒక్కొక్క పోల్ దగ్గర ఒక్కొక్క ఇన్సులేటర్ ను వదిలిపెడుతూ ఈ విధంగా అన్ని పోల్స్ దగ్గర ప్రతి పోల్ కు ఇన్సులేటర్ వచ్చే విధంగా వేసుకోవాలి. వైర్ ఎక్కడ కూడా కొయ్యలకు లేదా పోల్స్ కి మరియు చెట్లకు అదే విధంగా గడ్డికి ఎక్కడ టచ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వైర్ దేనికైనా టచ్ అయితే బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతుంది. సోలార్ ఫెన్సింగ్ కు జంతువులు తగిలినప్పుడు కొద్దిగా షాక్ కి గురై బెదిరిపోతాయి. అంతే కాని సోలార్ ఫెన్సింగ్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒక చిన్న వైర్ ముక్కని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇన్సులేటర్ చుట్టూ 2 చుట్లు తిప్పుకోవాలి. మన అవసరాన్ని బట్టి కావాల్సిన ఎత్తులో ఉంచి తర్వాత ఒకసారి మెలిపెట్టి కొయ్య చుట్టూ తిప్పాలి. తర్వాత కటింగ్ ప్లేయర్ సహాయంతో కొద్దిగా టైట్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతావన్నీ కూడా టైట్ చేసుకోవాలి. పర్మనెంట్ ఫెన్సింగ్ కి వైర్ టైట్ గా రావడానికి ఈ టైట్నర్స్ ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మూడో వరుస మూలల వద్ద ఈ విధంగా లోపలి వైపు నుండి జంపర్లు వేసుకోవాలి. వీడియోని ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా పూర్తిగా స్పష్టంగా చూపించడం జరిగింది. అందువల్ల వీడియో లెంగ్త్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మూలల దగ్గర ఖచ్చితంగా ఈ విధంగా సపోర్ట్ వేసుకోండి. వ్యాపారానికి సంబంధించిన నాకు అవగాహన ఉన్న అంశాలను వీడియోల రూపంలో రైతు సోదరులకు సులభంగా అర్థమయ్యే విధంగా అందించడానికి ఈ ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఎర్తింగ్ ఎలక్ట్రోడ్. సోలార్ ఫెన్సింగ్ సిస్టం కి ఎర్తింగ్ తప్పనిసరి. దీని ధర 750 రూపాయలు. జట్కా మెషిన్ నుండి వచ్చే నలుపు రంగు వైర్ ని దీనికి కనెక్ట్ చేస్తాము. దీనిని జట్కా మెషిన్ లేదా సోలార్ ఎనర్జీయర్ అంటారు. ఒకసారి బ్యాటరీని లోపల పెట్టి చూద్దాం. దీని నుండి 2
బ్యాటరీ వైర్లు రావడం జరిగింది. బ్యాటరీ బయటకు తీసి కనెక్షన్లు ఇద్దాం. బ్యాటరీ యొక్క ప్లస్ టెర్మినల్కు రెడ్ వైర్ను, అదేవిధంగా మైనస్ టెర్మినల్కు బ్లాక్ వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. లూజ్ కాంటాక్ట్ అవ్వకుండా కటింగ్ ప్లేయర్తో ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది సోలార్ ప్యానెల్, దీనికి ఎప్పుడూ ఎండ తగిలే విధంగా సెట్ చేసుకోవాలి. ఇది సోలార్ ప్యానెల్ నుండి వచ్చిన సోలార్ వైర్ కనెక్టర్. సోలార్ ఇన్పుట్ దగ్గర దీనిని కనెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్లోని సోలార్ ఇండికేటర్ వెలుగుతుంది. దీన్ని తీసినట్లయితే సోలార్ ఇండికేటర్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు సోలార్ పవర్తో బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఇది ఎనర్జియర్ ఆన్ ఆఫ్ మెయిన్ స్విచ్. దీనిని ఆన్ చేసినప్పుడు ఫెన్సింగ్కి పవర్ సప్లై వెళ్తుంది. ఇది డిజిటల్ వోల్ట్ మీటర్. సోలార్ ప్యానెల్కి రోజంతా ఎండ తగిలే విధంగా ఈ విధంగా స్టాండ్లాగా ఏర్పాటు చేసుకొని కదలకుండా కట్టలు కట్టుకోవాలి. ఎర్తింగ్ కోసం ఈ విధంగా తవ్వుకొని బొగ్గు ఉప్పు ఇసుక వేసి పూర్తిగా నింపుకోవాలి. తర్వాత నీళ్లు పట్టాలి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. బాక్స్ నుండి బయటకు వచ్చే ఎరుపు రంగు వైర్ దగ్గర ఫెన్స్ అని, నలుపు రంగు వైర్ కింద ఎర్త్ అని ప్రింట్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు మనం రెడ్ వైర్ని ఫెన్సింగ్కి, అదేవిధంగా బ్లాక్ వైర్ని ఎర్తింగ్కి కనెక్ట్ చేసుకోవడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. మూడు వైర్లను ఈ విధంగా కనెక్ట్ చేసుకొని మధ్యలో రెడ్ వైర్ని కనెక్ట్ చేయడం జరిగింది. దీనిపై జాగ్రత్తగా టేప్ వేసుకోవాలి. దీనిని కటింగ్ ప్లేయర్ సహాయంతో లూజ్ కాంటాక్ట్ అవ్వకుండా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీని ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 24 గంటలు ఉన్నది, ఇటు 12 గంటలు ఉన్నది. ఇప్పుడు ఇది 24 గంటల వైపు వేసున్నది. ఇది 12 గంటలు పెట్టుకున్న మిషన్ ఆఫ్ అయిపోతుంది. మిషన్ ఆన్ చేసినా కానీ పనిచేయదు. ఇప్పుడు ఈ సోలార్ ఇన్పుట్ పిన్ను తీసివేస్తే ఎండ మొత్తం పోయిన తర్వాత మెషిన్ ఏ విధంగా ఆన్ అవుతుందో ఆ విధంగా రాత్రి సమయంలో మెషిన్ దానంతట అదే పనిచేసే విధానం. ఇట్లా ఇప్పుడు సోలార్ వచ్చింది అనుకో, 12 అవర్స్ పెట్టుకున్నట్లయితే ఎండ వచ్చిన తర్వాత దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. రోజంతా పనిచేయదు. 24 గంటలు పెట్టుకున్నప్పుడు మాత్రమే రాత్రి మరియు పగలు పనిచేస్తుంది. సోలార్ ప్యానెల్ వెనుక వైపు ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.